ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే హస్తం పార్టీ విజయంలో ఆరు గ్యారెంటీల కీలక పాత్రలు పోషించాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రచారం కార్యక్రమాల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులందరూ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. తెలంగాణలో కన్నా ముందు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలానే గ్యారెంటీల పేరుతో ఓటర్లకు దగ్గరై విజయం సాధించింది. అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక్కడ కూడా విజయం సాధించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపై తొలి సంతకం చేస్తామని ఎన్నికల వేళ ప్రకటించింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీటి ముసాయిదాపై ఆయన తొలి సంతకం చేయనున్నారు. అనంతరం కేబినెట్ భేటీ అయ్యి వీటికి ఆమోదం తెలపనుంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీల అమలు ఎప్పటి నుంచి ఉండనుంది, వీటి కోసం ఎంత ఖర్చు కానుంది వంటి పూర్తి వివరాలు మీకోసం. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి పథకం. మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్. రెండవ గ్యారెంటీ రైతు భరోసా. ఈ గ్యారెంటీ కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, వరి పంటకు 500 బోనస్ ఇవ్వనున్నారు. మూడవ గ్యారెంటీ గృహజ్యోతి. గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించనున్నారు. అంటే 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేదు. నాలుగవ గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు. సొంతిల్లు అనేది ఎంతో మంది పేదల కళ. అలాంటి కళను ఇందిరమ్మ ఇండ్లు పథకంతో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చనుంది. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 500,000 రూపాయలు ఇవ్వనుంది. అలానే తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వనుంది. ఐదవ గ్యారెంటీ పేరు యువ వికాసం. ఈ పథకం కింద విద్యార్థులకు 500,000 విద్యా భరోసా కార్డు అందించనుంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ఏర్పాటు చేయనున్నారు. ఆరవ గ్యారెంటీ చేయూత. ఈ చేయూత కింద నెలవారీ పింఛను 4,000 రూపాయలు, రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా కింద 10,00,000 రూపాయలు అందించనున్నారు. అయితే ఈ ఆరు గ్యారెంటీల్లో ముందుగా మహాలక్ష్మి పథకం కింద ప్రకటించిన హామీలైనా, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సాయం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్ హామీలను తక్షణమే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వీటి అమలు కోసం అధికారులు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి వస్తే సిటీ ఆర్డినరీ డిస్ట్రిక్ట్ సర్వీసులు అన్నీ కలుపుకుంటే ప్రభుత్వం మీద ఏడాదికి 2,500 కోట్ల రూపాయల భారం పడనుందని ఇప్పటికే అంచనా వేశారు. తెలంగాణలో మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం విషయానికి వస్తే కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చిన గృహలక్ష్మి పథకాన్ని ఇక్కడ ప్రకటించింది కాంగ్రెస్. అయితే కర్ణాటకలో దీని కింద అర్హులైన మహిళలకు నెలకు 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించనుండగా తెలంగాణలో మాత్రం 2,500 రూపాయల సాయాన్ని ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే దీనికి అర్హులు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఆర్థిక సాయం. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, భర్తలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైన, జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసిన కుటుంబాలు ఇందుకు అర్హులు కారని తెలిపింది. ఇప్పటి వరకు కర్ణాటకలో కూడా ఈ పథకం కింద సుమారు 1,10,00,000 మంది నమోదు చేసుకున్నారు. తెలంగాణలో కూడా మహిళలకు ఆర్థిక సాయం అందించే విషయంలో కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలనే పాటిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అర్హతల విషయంలో సేమ్ కర్ణాటకలో అమల్లో ఉన్న నిబంధనలే ఇక్కడ కూడా అమలు చేస్తారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 20,00,000 పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు 2,500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఏటా దీనికోసం 6,000 కోట్ల వ్యయం కానుందని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను 955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా రోజుకు 1.8 లక్షల నుంచి 2,00,000 సిలిండర్ను అమ్ముతున్నారు. ఈ లెక్కన 500 గ్యాస్ సిలిండర్ ను అందించడానికి ఏటా కనీసం 2,923.65 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ప్రభుత్వంపై ఈ భారం మరింత పెరగనుందని అంటున్నారు. అయితే ఈ పథకం రాష్ట్రంలో ఉన్న వారందరికీ, అనగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న లబ్ధిదారులకు కూడా వర్తిస్తుందా, లేదంటే కేవలం తెలంగాణ ప్రాంతం లబ్ధిదారులకే వర్తిస్తుందా అన్న దానికి సంబంధించి నిపుణుల కమిటీ మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉంది. కాంగ్రెస్ ప్రకటించిన అతి ముఖ్యమైన పథకం రైతు భరోసా. దీని కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. అలానే వరి పంటకు 500
బోనస్ ఇస్తామని ప్రకటించింది. దీన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం ప్రతి ఏటా 29,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం భూ యజమానికి మాత్రమే రైతు బంధు ఇచ్చేది. కానీ రాష్ట్రంలో ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తున్నారు. దాంతో రైతు బంధు ఫలాలు అందరికీ అందలేదు. ఇది బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీని గమనించిన కాంగ్రెస్ తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుట రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000 వ్యాపార కూలీలకు 12,000 సాయం అందిస్తామని ప్రకటించింది. పైగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు సాయం మాత్రమే ఇవ్వగా కాంగ్రెస్ ఆ మొత్తాన్ని 15,000 12,000 కు పెంచడం ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఇక ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీనికోసం ప్రభుత్వం ఏటా 15,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉందని, ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాక దీనికి కేటాయించే నిధులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లోని మిగతా హామీలైన యువ వికాసానికి 10,000 కోట్లు, గృహజ్యోతికి 3,431.03 కోట్లు, చేయుతకు 21,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తే డిస్కంలకు ఏటా 5,000 కోట్లు కట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న పథకాలతో పాటు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ఏటా 1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మొత్తంలో కేవలం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం మాత్రమే ఏటా 68,652 కోట్లు అవసరమని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంది అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయాన్ని ఎన్నికల సమయంలో కూడా బలంగా ప్రచారం చేశారు. ఇక త్వరలోనే రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమల్లోకి రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఈ 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తే ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించడమే కాక ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం విశ్వాసం పెరుగుతాయని అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ స్కీమ్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.